దేశంలో మరోసారి పసుపు బోర్డు చర్చనీయాంశం మరొకసారి అంటున్నా ముందు ఎప్పుడైంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే పసుపు బోర్డును తెచ్చి పెడతామని చెప్పేసి చెప్పారు ఆర్మూరు ప్రాంతంలో పసుపును ఉత్పత్తి చేసేటువంటి రైతులందరూ ఎంతో ఆనందం చెందారు ఇక బీజేపీ అభ్యర్థి ఎన్నికైతే మనకు పసుపు బోర్డు వచ్చేస్తుంది పసుపు రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పి కలలు కన్నారు బీజేపీ అభ్యర్థి గెలిచాడు గెలిచిన తర్వాత పసుపు బోర్డు అని అంటే మొండి చేయి చూపించారు ఏం పసుపు బోర్డు వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా పసుపు బోర్డును మించి ప్రత్యామ్నాయం సహాయం చేస్తామని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టారు ఎన్నికలకు ముందు పసుపు బోర్డు వాగ్దానం ఎన్నికలు అయిపోగానే పసుపు బోర్డు సాధ్యం కాదు మేము పసుపు రైతుల్ని మరో రూపంలో ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు మాట తప్పారు మరి ఇప్పుడు మళ్ళీ పసుపు బోర్డు చర్చ ఎందుకు మొదలైంది ఇప్పుడు పసుపు బోర్డు చర్చ మొదలైంది నిజామాబాద్ లో కాదు తెలంగాణలో కాదు తమిళనాడులో మొదలైంది ఎవరు పెట్టారు ఈ చర్చ ఇప్పుడు మళ్ళా బీజేపీని తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు పసుపు బోర్డును వాగ్దానం చేశారు అక్కడ బీజేపీని ఎన్నుకుంటే అక్కడ అన్నాడీఎంకేని ఎన్నుకుంటే పసుపు బోర్డును తమిళనాడుకి ఇస్తారట ఇప్పుడు నిజామాబాద్ లో బీజేపీని ఎన్నుకున్నందుకు నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇచ్చినట్టే రేపు తమిళనాడులో బీజేపీని అన్నాడీఎంకేని ఎన్నుకుంటే అప్పుడు తమిళనాడుకు కూడా పసుపు బోర్డు ఇస్తారన్నమాట ఎంత అవకాశవాదం ఇది ఎంత దిగజారుడు వాగ్దానాలు ఎన్నికలు అయిపోయేదాకా ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక మాట ఓట్ల కోసం ఏ స్థితికైనా దిగజారుతారు ఇప్పుడు ఆ స్థితికే చేరింది బీజేపీ మన స్పష్టంగా మన కళ్ళారా చూస్తున్నాం మనం నిజామాబాద్ రైతుల్ని మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో పసుపు బోర్డు వాగ్దానం చేశారు మళ్ళీ తమిళనాడు ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఎన్నికలైతే అక్కడ వాగ్దానం చేస్తారన్నమాట కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇదే తంతు మనం చూస్తున్నాం కదా బీహార్ కూడా అట్లాంటి వాగ్దానాలే కదా ఎన్నికలకు ముందు లక్ష కోట్లకు పైగా ప్యాకేజ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు మనం చూసాం ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కూడా సాక్షాత్తు బడ్జెట్ లోనే ఓట్ల రాజకీయం చేశారు కదా ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో సహా అనేక ఇతర రాష్ట్రాలకు వాటి ఊసే లేదు అంటే ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు భారతదేశ సమతుల్యమైనటువంటి అభివృద్ధి అనేటువంటి దృక్పథమే లేకుండా ఈరోజు బీజేపీ పనిచేస్తా ఉన్నది ఇప్పుడు పసుపు బోర్డు మరొక సందర్భం అయింది నిన్నటిదాకా నిజామాబాద్ రైతాంగాన్ని మోసం చేశారు పసుపు బోర్డు పేరుతో ఇప్పుడు తమిళనాడు రైతాంగాన్ని మోసం చేయబోతున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడతాం చూద్దాం ఏం జరుగుతుంది